ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆఫ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ సూపర్ ప్రొక్యూర్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనమాట గెస్ హెచ్ఆర్ రిక్రూటర్స్ అయితే యాక్టివ్ గా రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో ఇక నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు గా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ అలాగే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వల్ల మనకు ప్రొవైడ్ చేస్తారనమాట చాలా మంచి ప్యాకేజ్ వస్తారు రిక్రూట్ చేసుకుంటున్నారు సో మంత్లీ మనకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ ఒక వీళ్ళు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రామ్ హోమ్స్ ఆఫ్ ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకండి గేస్ సెలక్షన్ మొత్తం మనకు ఆన్లైన్లోనే ఉంటుందన్నమాట గెస్ ఇక నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే చిన్న లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది కాబట్టి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో ఇంక లైట్ ఎక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం నోటిఫికేషన్ డిటెల్స్ కనుక చూసుకుంటే గైస్ మనకు సూపర్ ప్రొక్యూర్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అనమాట సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ లోనే నోటిఫికేషన్ మనకు పోస్ట్ చేయడం జరిగింది గేస్ ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి కస్టమర్స్ ఆన్ బోర్డింగ్ అండ్ ట్రైనింగ్ పోస్ట్లు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారనమాట సో ఇక వచ్చి లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే రిమోట్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట గైస్ మీరు పర్మనెంట్ గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి మనకైతే వీళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట కంపెనీ వచ్చేసి ఫాస్ట్ గ్రోయింగ్ ఎస్ఏఎస్ కంపెనీ అనమాట సో అంటే ఇక కంపెనీ వచ్చేసి లాజిస్టిక్స్ అండ్ అలైగర్స్ సప్లై చైన్ మేనేజ్మెంట్ డిజిటైజేషన్ కి సంబంధించి సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి అయితే సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో అన్ని కూడా మనకు టాప్ కంపెనీస్ కైతే వీళ్ళు యొక్క సర్వీసెస్ ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి టాటా కన్స్యూమర్ కంపెనీ కావచ్చు గోద్రేజ్ కావచ్చు పెప్సికో కావచ్చు అంటే బోరోసిల్ ఇండస్ట్రీస్ కావచ్చు అలాగే సో ఇలా హల్దిరామ్స్ కావచ్చు ఇలా టాప్ కంపెనీస్ అయితే వీళ్ళు సో యొక్క సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారనమాట హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కంపెనీ కాబట్టి మిస్ చేసుకోకుండా ఒక నోటిఫికేషన్కి అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అనమాట సో మీకు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టు అప్లైతే చేసుకోవచ్చు వీళ్ళు నోటిఫికేషన్ లో బ్యాచిలర్స్ అలాగే మాస్టర్స్ డిగ్రీ ఇన్ రెలవెంట్ ఫీల్డ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మీకు ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టు అయితే అప్లైతే చేసుకోవచ్చు అనమాట డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు ఏ ఇయర్ లో పాస్ కూడా మీరు హ్యాపీగా ఇక నోటిఫికేషన్కి అప్లైతే చేసుకోవచ్చు గైస్ సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న ఉన్నవాళ్ళైతే అప్లైతే చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసే వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట ఎస్ మీరు చేయాల్స్ వంటి వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి కాలింగ్ యూజర్స్ టు డ్రైవ్ అడాప్షన్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మనకు టైటిల్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు కస్టమర్ ఆన్ బోర్డింగ్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి సో మీరు వచ్చేసి కస్టమర్స్కి ఆన్ బోర్డింగ్ సంబంధించి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఈ యొక్క ట్రైనింగ్ సంబంధించి ఆన్ బోర్డింగ్ సంబంధించి మీరు కస్టమర్స్తో ఓవర్ ది ఫోన్ కాల్స్ అండ్ ఈమెయిల్స్ ద్వారా వాళ్ళని అయితే హ్యాండిల్ చేయాల్సి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట మీరు ఫస్ట్ అయితే సో ఇక తో ఓ ఫోన్ కాల్స్ అలాగే ఈమెయిల్స్ ద్వారా ఇక ట్రైనింగ్ ప్రాసెస్ సంబంధించి ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ సంబంధించి మీరు అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట అలాగే దీంతో పాటు వర్కింగ్ అండ్ యూజర్ అకౌంట్ కాన్ఫిగరేషన్ ఇన్ ద సిస్టమ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది యాజ్ పర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఈ యొక్క యూజర్ అకౌంట్స్ అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట అలాగే మానిటరింగ్ గ్యాప్స్ ఇన్ యూజర్ అడాప్షన్ అండ్ మేకింగ్ రిపోర్ట్స్ అనేది సేమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఓవరాల్ గా మీరైతే కస్టమర్స్ కి ఆన్లైన్లో ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఆన్ బోర్డింగ్ సంబంధించి ఇది వచ్చి మీరు చేసే ఓక వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ యొక్క కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ కనుక చూసుకున్నట్టు ఎస్ కంపల్సరీగా మీకైతే ఎక్సలెంట్ వర్బల్ అండ్ అలాగే రిటర్న్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట ఇంగ్లీష్ అండ్ అలాగే లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ నోటిఫికేషన్కి అప్లైతే చేసుకోండి సో మీకు టూ లాంగ్వేజెస్ కూడా రావాలన్నమాట ఇంగ్లీషు అండ్ అలాగే తెలుగు లాంగ్వేజ్ టూ లాంగ్వేజెస్ కనుక వచ్చినట్టయితే ఇక్కడ నోటిఫికేషన్కి అప్లైతే చేసుకోవచ్చు సో ఇక టూ లాంగ్వేజెస్లో మీకు బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట అట్లాగే దీంతో పాటు ఇక్కడ కాన్ఫిడెంట్ అండ్ క్రిప్స్ కమ్యూనికేషన్ ఓర్ కాల్స్ ప్రెజెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో అలాగే మీరు వచ్చేసి కస్టమర్స్తో ఓర్ది కాల్స్ ద్వారా కాన్ఫిడెంట్గా మాట్లాడాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అలాగే దీంతో పాటు మీకు ఎంఎస్ ఎక్సెల్ అని అలాగే పవర్ కి సంబంధించి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అలాగే దీంతో పాటు ఎక్స్పీరియన్స్ ఇన్ సెల్లింగ్ లాజిస్టిక్ సొల్యూషన్స్ విల్ బి అండ్ అడ్వాంటేజ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మీకు ఏమైనా ఇక సెల్లింగ్ లాజిస్టిక్స్ సంబంధించి ఓకే ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే యాడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అన్నమాట బట్ మ్యాండేటరీ అయితే కాదు బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చి కట్టండి ఎబిలిటీ టు మేనేజ్ టైమ్ ఎఫెక్టివ్లీ మల్టీ టాస్క్ వితౌట్ లాసింగ్ అటెన్షన్ టు డీటెయిల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది యొక్క వర్క్తో పాటు మీకు అదర్ వర్క్స్ అంటే మల్టీ టాస్క్ అంటే మాకు అదర్ వర్క్స్ ఏమైనా వీళ్ళు అసైన్ చేసినా కూడా సో దాన్ని కూడా మీరు వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అండ్ అలాగే దీంతోపాటు వీ లుక్ ఫర్ పీపుల్ విత్ ఎంపతి ఫ్యాషన్ అలాగే ఫర్సిస్టెన్స్ అండ్ ఎబిలిటీ టు లెర్న్ న్యూ థింగ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో యొక్క స్కిల్స్ అన్ని కూడా మీకు లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇది ఫుల్ టైమ్ జాబ్ అనమాట ఫుల్ టైమ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీరు ఇంటి నుండే ఫుల్ టైం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క కస్టమర్ ఆన్ బోర్డింగ్ అండ్ ట్రైనింగ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు సాలీ కనుక చూసుకుంటే గైస్ మనకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ వరకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట సో వీళ్ళైతే నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు సో మనకు గ్లాస్ స్టోర్ వెబ్సైట్ లో కంపెనీకి సంబంధించి కస్టమర్ ఆన్ బోర్డ్ అండ్ ట్రైనింగ్ పోస్ట్ కి సాలరీ కనుక చెక్ చేసినట్టు మనకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ వరకు పర్మనెంట్ శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట గైట్ చాలా మంచి ప్యాకేజ్ రిక్రూట్ చేసుకుంటున్నారు దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రం హోమ్స్ ఆఫ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి గెస్ సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట సో ఇప్పుడైతే ఒక నోటిఫికేషన్ ఎలా అప్లై చేసుకోవాలో కనుక చేసుకోవాలి గైట్ నేను డిస్క్రిప్ లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ లింక్ పైన క్లిక్ చేసే మీకు ఎస్జే జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట సో అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్ లో ఉంటుంది సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ తల్ల ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై నవ్వదు కదా అప్లైన బటన్ గైస్ సో క్లిక్ చేసిన వెంటనే చూడండి సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి అప్లై విత్ రెజ్యూమ్ అనేది కదా సో మీకు రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ రెస్టాయండి సో రెండు తర్వాత మీకు ఫస్ట్ నేమ్ అని అలాగే లాస్ట్ నేమ్ ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి ఇచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి మీకు ఏమైనా సోషల్ నెట్వర్క్ అండ్ లింక్స్ కనుక ఉన్నట్టు అయితే సో వాటిని ఇక్కడ కాపీ పేస్ట్ గిట్ హబ్ కావచ్చు అండ్ అలాగే బిన్హన్స్ కావచ్చు సో బ్లాగ్ సంబంధించి కావచ్చు సో మీకు ఇలా వెబ్సైట్స్ లింక్స్ కనుక ఉన్నట్టు ఇక్కడ కాపీ పేస్ చేయండి సో ఉంటే పెట్టండి లేదంటే అవసరం లేదు మ్యాడేట్ అయితే కాదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏమైనా ఎంప్లాయర్ డీటెయిల్స్ అంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలనుకుంటే మెన్షన్ చేయండి లేదంటే మీ యొక్క రెజ్యూమ్ లో ఉన్నాయో యొక్క ఆప్షన్ కూడా మీరు వదిలేయొచ్చు అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ యాడ్ ఎడ్యుకేషన్ పైన క్లిక్ చేసి మీరు మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయచ్చు అనమాట సో డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి ఇక్కడ చూడండి ఐఎం నాట్ ఎ రోబోట్ అని చెక్ బాక్స్ ఉంది కదా సో ఇక్కడ చెక్ బాక్స్ పైన టిక్ పెట్టేసి సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసేసి అండి గైస్ సో క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి బాబా అయితే రావడం జరుగుతున్నా సో అలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయినట్టు సో ఇలా అయితే అప్లైతే చేసుకోండి వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఆ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ ది కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారనమాట సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది సో ఆన్లైన్ ఇంటర్వ్యూ క్లియర్ చేసిన వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం అనమాట సో ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది సో దట్ సెల్ ఫర్ టుడే గెస్ హప్ ఇం మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో వీడియో చేస్తే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్